డిఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. అర్చకులపై దుర్భాషలాడిన సిఐ, అవమాన భారంతో పౌరోహిత్యాన్ని తజించిన అర్చకులు. కార్మికులందరికీ త్వరలో కరోనా బారిన పడకుండా బాడీ మొత్తం సీల్డ్ ప్రొటెక్షన్ కిట్లను పంపిణీ చేస్తాం. పొంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ. కరోనా వైరస్ కారణంగా కూలీ నాలి చేసుకునే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వం వారిని ఆదుకోవాలి. మానవతా సేవా సంస్థ చైర్మన్ రఘునాథ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1000 రూపాయలను కూడా ప్రజలకు సక్రమంగా చేర్చకుండా నీరు కారుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఎద్దేవా. భగవంతునికి పూజా కైకర్యాలు నిర్వహించడం పాపమా? దైవాన్ని ఆరాధించడం నేరమా? బూట్లు వేసుకుని సిఐ ఆలయంలో ప్రవేశించి దుర్భాషలాడడం భావ్యమా అంటూ దుఃఖాన్ని వ్యక్తం చేసిన అర్చకులు. పొంగనూరులోని పురాతన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో లాక్డౌన్ దృష్ట్యా భక్తులకు అనుమతించకుండా నైవేద్యం పూజా కార్యక్రమాలు జరుపుకోవాలని ప్రభుత్వ నిబంధనల మేరకు ఈరోజు కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసి వస్తున్న అర్చకులపై సిఐ అసభ్య పదజాలంతో దూషించారని ఇద్దరు అర్చకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పురాతన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో వంశపారపర్య అర్చకులుగా తండ్రి కొడుకులైన బాలసుబ్రహ్మణ్యం దీక్షితులు రామచంద్రన్ విధులు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ సందర్భంగా ఉదయం 6 గంటలకే ఆలయంలోని పూజా కార్యక్రమాలు ముగించుకొని బయటికి వస్తుండగా అక్కడికి వచ్చిన పొంగనూరు సిఐ గంగిరెడ్డి తమను తీవ్రంగా దూషించారని ఆరోపిస్తున్నారు. ఆలయంలో తాము ఇద్దరమే ఏకాంతంగా పూజ చేసి వస్తున్నామని చెప్పినా వినలేదని వాపోయారు. పైగా ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా బోట్లతోనే సిఐ ఆలయ ప్రవేశం చేశారని అంటున్నారు. పైగా స్టేషన్కు తీసుకొని వెళ్ళి గంటన్నరసేపు విచారించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇంత అవమానం జరిగాక ఇక ఆలయ విధుల్లో పాల్గొనలేమని ప్రభుత్వం తమను విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. నేను నా కుమారుడు రామచంద్రన్ సుమారు 12 సంవత్సరాల నుంచి పొంగనూరు కొనేటి వద్ద వెలిసి ఉండే అన్నపూర్ణం అదేవి కాశీశ్వేశ్వర స్వామివారి దేవాలయంకు అర్చనావర్తి చేస్తూ ఉంటుంది. ఇట్లుండగా లాక్డౌన్ వచ్చినది. లాక్డౌన్ వచ్చిన దానివల్ల తెల్లవారి 3 గంటల నుంచి 6 గంటలలోగా పూజ చేయొచ్చునని చెప్పినారు. ఆ ఉద్దేశంతో 3 గంటల నుంచి 6 గంటలకు పూజ చేసి శుక్రవారం నాడు తెల్లవారి పూజ చేసుకొని అమ్మవారి గుడి ముందర నేను నా కొడుకు వచ్చాను. వస్తామంటే పొంగనూరు సిఐ గారు వచ్చి కొంచెం దుర్భాషలాడి మా కొడుకుని నన్ను తీసుకోవడానికి ప్రయత్నం చేశాను. అంటే నా కొడుకుని తీసుకొని పోయినాడు స్టేషన్కి తీసుకొని పోయినాడు. అది దాని నుంచి మాకు చాలా అవమానంగా ఉంది. బ్రాహ్మణ్యము నశించాక దేవుడు దైవపు వచ్చేసి మనం ప్రయోజనం లేదని గుడి వదులుకుందామనే ఉద్దేశంతో గుడి వదిలేస్తామని నిర్ణయం చేసుకున్నాము. మాకు సిఐ గారి మీద బాధ లేదు, ఎవరి మీద బాధ లేదు. మా కర్మ అట్లాది, దేవుడు ఇది రుణం పూజ అంత ఉండింది, కానీ వదిలేస్తా ఉన్నాము. మీరు వచ్చి హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీ ప్రజలు గ్రామ ప్రజలు ఎండోమెంట్ ఈవో గారి ద్వారా ఆయన సహాయంతోనే ఇన్నాడు కూడా ఆయన సహాయము వీళ్ళు ప్రజల సహాయంతోనే పూజలు జరుగుతూ ఉన్నాయి. శుక్రవారం నాడు ఉదయం పూజలు నిర్వర్తించుకొని దేవాలయం బీగాలు వేసి తిరుక్కొని ఇంటికి వస్తూ ఉండే సమయంలో దేవాలయంలో అంబోరు గుడి ప్రాంగణం ముందర మేమిద్దరు తిరుగు ప్రయాణంలో వస్తూ ఉంటే నా కొడకల్లారా ఇప్పుడు పూజ చేస్తారా లాక్ దేశమంతా పోతూ ఉంటాయని కొంచెం మనసు ఇదయ్యే మాదిరిగా మమ్మల్ని మాట్లాడి కించపరిచి అర్చకులు అర్చన వృత్తి పవిత్రమైంది. ఆ వృత్తిలో కించపరడం మాకు సహించుకోవడం లేదు. మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని స్టేషన్కి తీసుకుపోదామని ప్రయత్నం చేసి మళ్ళీ నన్ను ఒకరిని తీసుకొని పోయి అక్కడ స్టేషన్లో 1.5 గంట సేపు పాటు స్టేషన్లో పెట్టి చేసినారు. పూజ చేసిందే నన్ను చేసిన పాపం అయితే నన్ను ఆ స్టేషన్లోకి తీసుకోవడం అయితే ఆ పూజ ఇంకా నేను చేయదలుచుకోలేదు. అర్చనావృత్తిని వదిలేస్తాను. మాకు ఎవరి మీద కూడా కక్షలు ఇది లేదు. మాకు
పూజ ఈ పద్ధతి రుణం ఉండింది ఈ పద్ధతికి అయిపోయింది అంతే, మాకెవరి మీద ఇది లేదు. ఏ దీంట్లోకి మమ్మల్ని ఇచ్చేయకుండా మమ్మల్ని ఇట్లే మేము ఎక్కడన్నా పోయి వేరే జీవనం చేసుకుంటాము. మాకు ఇంకా ఈ పూజ పూజ అర్చకత్వం వద్దు అనుకుంటాను. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మనిషికి ఇమ్యూనిటీ ఆయుర్వేదిక్ మందుల ద్వారా సాధ్యమవుతుందని ఆయుర్వేదిక్ హాస్పిటల్ అండ్ ఫార్మసీ డాక్టర్లు వల్లిగట్ల దివ్యదీప్తి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరులకు ఆయుర్వేదిక్ మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్య మాట్లాడుతూ పర్యావరణం తగ్గుదల ఎక్కడైతే మొదలవుతుందో అక్కడ మానవ జీవన విధానం ధ్వంసం అవ్వడమే కాకుండా ప్రమాదకరమైన రోగాలు ప్రబలి ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేస్తుందని ఆమె అన్నారు. కరోనా వైరస్ను అరికట్టడానికి ఆయుర్వేదిక మందులు ఎంతో ఉపయోగపడతాయని వారు సూచించారు. కరోనా వ్యాధి ప్రాణాంతకమైనదని అందరూ హౌస్ అరెస్ట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దినేష్, రిటైర్డ్ ఎస్బీఐ మేనేజర్ ముని వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. అగస్త్య హరితకి లేఖ్యం అండి, ఇది హాఫ్ టీ స్పూన్ మార్నింగ్ ఎంటీ స్టమక్ తోటి గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుందండి. ట్యాబ్లెట్ డైలీ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఫీఫాట్రాల్ ట్యాబ్లెట్ అండి వేసుకోవాలండి. డైలీ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు సంజీవని వాటి అంట ఇవి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. గొడుగుచి రెస్పిరేటరీ సిస్టమ్కి స్ట్రెంగ్త్ అని ఇచ్చేవి మృత్యం చేయరస్ చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇది మనకు వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇది మనకున్న ఇమ్యూనిటీ బూస్టప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. మాతురస్య వికార ప్రశమనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ టూ వేస్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. హెల్తీ పర్సన్ యూజ్ చేయగలిగే మెడిసిన్స్ ఉంటాయి, డిసీజ్ వచ్చిన వాళ్ళు యూజ్ చేయగలిగే మెడిసిన్స్ ఉంటాయి. హెల్తీ పర్సన్ హెల్తీ వల్ల ఎందుకు మెడిసిన్స్ యూజ్ చేయాలి అని చెప్పుకోవడానికి ఈ కరోనా వైరస్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఏమంటే ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవాలి. రసాయన థెరపీ అనేది ప్రతి మనిషికి ఎవ్రీడే అంటే ఒక లైఫ్ స్టైల్ అనమాట. ఆయుర్వేదం అనేది ఒక ట్రీట్మెంట్ కాదు, ఒక లైఫ్ స్టైల్. ఈ ఇందులో హెల్తీ పర్సన్ ఇప్పుడు మనం ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోవడానికి ఇప్పుడు ఏదైతే యూజ్ చేస్తున్నామో అది స్వస్థస్య స్వస్థ రక్షణ కింద తీసుకోవచ్చు. మనకున్న హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ చేసే మెడిసిన్స్ అండి ఇవి. ఆతురస్య వికార ప్రశ్నం అంటే ఇక డిసీజ్ వచ్చిన వాళ్ళు యూజ్ చేయగలిగే మెడిసిన్స్ ఉంటాయి. ఇలా టూ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆయుర్వేదాలో ఉంటాయి మనకు. అట్ ప్రజెంట్ ఉన్న కండిషన్లో ధూపన కర్మ ప్రతి ఇంట్లో కూడా ధూపం వేసుకోవడం అనేది బెస్ట్ అండి. మన తుమ్మినా తగ్గినా మనకి ఎయిర్లోకి రిలీజ్ అయిన వైరస్ అనేది కొద్దిసేపు కొన్ని గంటల వరకు ఎయిర్లో అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా మనం ధూపం వేసుకోవడం వల్ల ఆ ఎయిర్లో ఉన్న బ్యాక్టీరియాని వైరస్ని మనం ఎరాడికేట్ చేయవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ నస్య కర్మ. అది మెయిన్గా మన బాడీలోకి ఎంటర్ అయ్యే ప్యాసేజెస్ ఐస్, నోస్, మౌత్. కాబట్టి ఈ మ్యూకస్ మెంబ్రేన్ లోని చోట అది ఎంటర్ అయినప్పుడు అది ఈజీగా మన లంగ్స్లోకి వెళ్ళి ఆ లంగ్స్లో అల్వియోలైని బ్లాక్ చేసి ఇన్ఫిల్ట్రేషన్ అనేది చేస్తుందండి. అంటే ఆ గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఆపేసి మనల్ని చంపడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ ప్యాసేజెస్ని కొంచెం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే అంటే నోస్లో అణుతైలం కానివ్వండి, కామన్ నింబ తైలం వేప తైలం కానివ్వండి, నువ్వుల నూనె ప్లెయిన్ నువ్వుల నూనె అయినా కూడా మనం నోస్ట్రిల్స్లో అప్లై చేసుకోవడం వల్ల ఈ వెళ్ళే వైరస్ కూడాను స్టిక్ ఆన్ అయిపోవడము అక్కడ మనం వాష్ చేసినప్పుడు చేయడము జరుగుతుంది. COVID-19 కరోనా వైరస్ విచ్ ఇస్ అన్ ఎపిడమిక్ డిసీజ్. ఈ డిసీజ్ గురించి ఆయుర్వేదంలో 500 సంవత్సరాల క్రితమే ఇలాంటి డిసీజెస్ గురించి చెప్పబడ్డారు. దీన్ని జనపద ధ్వంసం అంటారు. చరక సంహితలో దీని గురించి డీటెయిల్గా చెప్పారండి. జనపద ధ్వంసం అంటే ఏంటంటే ఒక పర్టికులర్ డిసీజ్ కమ్యూనిటీలో ప్రతి లెవెల్ ఆఫ్ కమ్యూనిటీలో స్ప్రెడ్ అవ్వడం విపరీతంగా దాన్ని జనపద ధ్వంసం అని అంటారు. ఈ డిసీజ్లో మెయిన్గా ఏమంటే COVID-19 అనేది రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. రెస్పిరేటరీ సిస్టమ్ని ఇది దెబ్బతీస్తుంది. అంటే బ్రాంకియోల్స్ ఉంటాయి లంగ్స్లో, ఆ బ్రాంకియోల్స్ అనేది స్వెల్లింగ్ రావడం వల్ల ఎయిర్ ప్యాసేజ్ అనేది తగ్గిపోవడం వల్ల స్పాజమ్ బ్రాంకియోస్ స్పాజమ్ అనేది జరిగి దానివల్ల డెత్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. ఇది వచ్చిన తర్వాత మనం జాగ్రత్త తీసుకోవడం కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ప్రస్తుతం ఈ డిసీజ్లో మనం ఫాలో అవ్వాల్సిందే ఉంది. ఇలాంటి కండిషన్స్లో ఏమంటే ఇమ్యూనిటీ బూస్టప్ చేసే మెడిసిన్స్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రసాయనస్ అంటే రెజ్యువినేటివ్ థెరపీస్ అన్నమాట. ఇవి ఇదేమంటే ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తాయి, అట్ ద సేమ్ టైం యాంటీ ఆక్సిడెంట్గా కూడా వర్క్ చేస్తాయి అన్నమాట మన బాడీలో. దానివల్ల ఏమంటే ఫ్రీ రాడికల్స్ అనేవి బాడీలో ఇదవ్వకుండా తగ్గించి మనకి ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తూ ఉంటాయి అన్నమాట.
రసాయనం అంటే రసాయనం చేత అజ్ఞేయం, ఎజ్జర వ్యాధి నాశనం అంటే ఇది మనము రసాయనం అనేది ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనలో ఇమ్యూనిటీని బూస్టప్ చేసి ఇట్ వర్క్స్ అట్ ద సెల్యులర్ లెవెల్ అన్నమాట. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అనేక మంది కార్మికులు జీవన ఉపాధి కోల్పోయి పొట్టకూటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం ఒక కుటుంబానికి 5,000 రూపాయలు నగదు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకులు మాజీ శాసనసభ్యులు షాజహాన్ బాషా ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో మదనపల్లి జిల్లా వైద్యశాలలో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో 3 అవార్డులు తీసుకున్న మదనపల్లి వైద్యశాల ఈరోజు చూస్తే కనీసం వైద్య సదుపాయాలు లేక డాక్టర్లు సిబ్బంది లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని వారు దుయ్యబట్టారు. ప్రభుత్వ అధికారులు హెల్ప్లైన్ నెంబర్ ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తీర్చాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,000 రూపాయలు కూడా ప్రజలకు సక్రమంగా చేర్చకుండా నీరు కారుస్తున్నారని వారు ఎద్దేవా చేశారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇప్పటికైనా ప్రజల కష్టాలపై స్పందించి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగూర్, రెడ్డిబు, షంషేర్, కాజావలి తదితరులు పాల్గొన్నారు. దాదాపు ఈ 30-32 రోజుల వ్యవధిలో ప్రజలు చాలా కష్టపడుతున్నారు. లాక్డౌన్ ప్రకటించారే కానీ ఎక్కడ కానీ ప్రజల మనోభావాలు కానీ, ప్రజల అవసరాలు కానీ, ప్రజల ప్రజా వ్యవస్థ కానీ ఎట్లా లాక్డౌన్ అంటే లాక్డౌన్లో ఉండిపోతే ఈ మానవ శరీరం ఎట్టదంటే 3 పూట భోజనం కావాలా, నీళ్లు కావాలా, అవసరానికి టీ కావాలా, అర్థమైందా? వాళ్లకు ఏమేమి అవసరం ఉన్నా కూడా ఉన్న అలవాట్లు మెరుగైన పద్ధతిలో వాళ్ళకి కావాలి. ప్రభుత్వం పూర్తిగా ఎక్కడ కూడా కానీ దీనిలో చలనం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్తే అక్కడ సదుపాయాలు లేవు, ఏమాత్రం లేదు. ఆ హాస్పిటల్ వాస్తవం చెప్పాలంటే ఆరోగ్యశ్రీ స్టేట్ ఫస్ట్ వచ్చిన హాస్పిటల్ 3 సార్లు మేము దానికి అవార్డు ఇచ్చిన హాస్పిటల్ నా పీరియడ్. అదేవిధంగా మీకు కావాల్సిన మినిమం ఆడ సౌకర్యాలు డాక్టర్లు చెప్పలేకున్నారు, చెప్తే సస్పెషన్ అంట. ఏమయ్యా ఇది, వ్యవస్థ ఏదైనా పనిచేయాల్సింది ఏమే? అదేవిధంగా ప్రజలు మీద ఇప్పుడు చూడండి, నేను ఒక ఆన్లైన్ హెల్ప్లైన్ నెంబర్ పెట్టాను, నేను ఒక రోజుకి 400 కాల్ వస్తున్నాయి, అర్థమైందా? చాలామంది బాగా చెప్పాలంటే మంచిగా బతికిన వాళ్ళు కూడా ఈరోజు పరిస్థితి ఏముందంటే డబ్బు లేదు ఎవరి దగ్గర, చెప్పలేకున్నారు. వాళ్ళ ఆర్థిక వ్యవస్థ నేనే ఉంటాను, అది డబ్బు లేదని చెప్తే ముందర మంచిదని చులకన అయిపోతారు. ఆ విధంగా మనుషులు బతుకుతా ఉంటే ప్రభుత్వం పైన కనీస బాధ్యత లేదా? ఒక మంచి బియ్యం 20 కిలోల బియ్యం ఏమి కావాల్సిన మొత్తం వాళ్ళకు కూరగాయలు కావాల్సిన ఇది ఇచ్చే బాధ్యత మన పైన లేదా? ఇప్పుడు నా దగ్గర వాలంటీర్లు ఉండాలంటారు, మళ్ళీ ఇది ఉండాలని అంటారు, పెద్ద సిస్టమ్ ఉంది అంటారు. ఏం చేసింది సిస్టమ్? ఎక్కడ పనిచేసింది? మళ్ళీ ఎవరైనా పోయి పంచితే మీరు డైరెక్ట్గా పంచకూడదు, మీరు పంచితే మీ మీద కేసు పెడతాం. ఎందుకు పెడతారు ఆ కేసు? ప్రజాస్వామ్యంలో ఏముంది తెలుసా? ఎవరైనా కానీ ఒక మనిషికి స్వేచ్ఛాపూర్వకంగా సహాయం నిస్వార్థంగా చేయొచ్చు. ఇది రాజ్యాంగం రూల్ కన్నా మానవత్వ రూల్ ఇది, అర్థమైందా? ఇది అది బాధ్యత కలిగిన వాళ్ళే రాజకీయాల్లో ఎంతో ఉండాలా? అది కూడా లేని వాళ్ళు మాట్లాడితే ఇంకెట్లా? ఇది మంచి పద్ధతి కాదు. వాస్తవం చెప్పాలంటే రాష్ట్ర దేశ జనాభా పరిస్థితి చితికిపోయారు. ఒక్కసారిగా వాళ్లకు కించపరిచినట్లు వాళ్ళకు ఆ లాక్డౌన్ పెట్టారే కానీ కనీస సౌకర్యాల పైన ఏమాత్రం బాధ్యత వహించలేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ప్రజా సమస్య పైన, ప్రజా అవసరాల పైన పూర్తిగా విఫలం చెందిన ప్రభుత్వాలు అంటే మా రాష్ట్ర ప్రభుత్వం. పక్క రాష్ట్రం కేసీఆర్ చూడండి, ఆయన రేషన్ కార్డు చూడడం లేదు, గడప చూస్తున్నాడు. గడప అంటే మా నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి పేరు అది. ఎవరైనా గడప తొక్కి నా దగ్గరికి వస్తే నేను సాయం చేస్తా, నా గడప తొక్కి నా దగ్గరకు వస్తే నేను సాయం చేస్తా, దట్స్ అది ప్రిన్సిపల్ అన్నమాట. ఆ విధంగా ప్రతి ఒక్క గడపకు
మనం ఏ సంక్షేమ కార్యక్రమం చేయాలనుకుంటే చేయాలి. 1000 రూపాయలు పంచారు, 1000 రూపాయలు పూర్తిగా పంచలేదు. చాలా మందికి రేషన్ కార్డు లేక ఎగిరిపోయినాయి. ఇప్పుడు రేషన్ కార్డు ఆన్లైన్లో ఇది ఓపెన్ చేశారు, అప్లై చేసుకుని. మీ సేవ ఎక్కడుంది? 144 సెక్షన్ ఉంది, ఇన్ని పెట్టుకొని ఎట్లా ప్రజలు పోయి మీ రేషన్ కార్డు అప్లై చేసేది? ఏమన్నా ఇదేమన్నా అమెరికానా? ప్రజల దగ్గర ల్యాప్టాప్లు ఉన్నాయా? ఎట్లా అప్లై చేస్తారు? ఆన్లైన్లో దానికి కావాల్సిన యాప్ తెలుసా? ఏ విధంగా అప్లై చేస్తారు? రిలాక్స్ చేస్తే కూడా ప్రజలకు ఆదుకునే చాలా అవసరం ఉంది. ఆర్థికంగా ప్రజల అవసరాలు చెప్పడానికి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నేను చెప్పడానికి మాటలు లేవు. మీరు ఆ విధంగా ప్రజల కష్టాలు ఉండరు. దయచేసి ప్రభుత్వం ఈ వచ్చే 6 నెలలకు మున్సిపల్ ట్యాక్స్ కానీ కరెంట్ బిల్లులు కానీ అన్నీ మాఫీ చేసేసి ప్రజలకు ఆదుకోవాలని చెప్పి సగని కోరు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. సమర్పిస్తున్నాం పరిణయ కలెక్షన్స్. నిశ్చితార్థం నుండి వ్రతం వరకు ప్రతి వేడుక కోసం ప్రత్యేక వస్త్రాలు మీకోసం. పట్టు, హై ఫ్యాన్సీ సారీస్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఏవైనా కమనీయమైన వివాహ వేడుకలకు రమణీయమైన అద్భుత వస్త్రాలు. కళ్యాణ తిలకం దిద్దుకున్న కోమలాంగి కడగంటి చూపుల దారాలతో జరి వెలుగులు పోటీ పడుతున్నాయంటే అవి ఖచ్చితంగా ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారి వస్త్రాలే అయి ఉంటాయి. విలక్షణమైన వస్త్రాలు, అద్భుతమైన బహుమతులు, లేడీస్ వేర్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ అన్నిటిపై హోల్సేల్ ధరల్లో ఉన్న వస్త్రాలపై మరలా ఫ్లాట్ 10% ప్రత్యేక డిస్కౌంట్. అన్ని రకాల వస్త్రాలకు అసలైన వేదిక నాణ్యత, మన్నిక, మేమిచ్చే కానుక. అద్భుతమైన డిజైన్లు, లెక్కకు మించిన వెరైటీలు, నమ్మశక్యంగాని అత్యంత తగ్గింపు ధరలు, సరికొత్త డిజైన్లలో మనసు దోచే పరిణయ కలెక్షన్స్. అన్ని రకాల వస్త్రాలపై 10% ప్రత్యేక డిస్కౌంట్. కస్టమర్ల అభిమానానికి పుట్టినిల్లు ధనలక్ష్మి షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. దేశవ్యాప్తంగా గత 30 రోజులుగా కరోనా వైరస్ రోజు రోజుకి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిరోజు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఉదయం 5 గంటల నుంచే మురుగునీటి కాలువలు, రోడ్లు పరిశుభ్రంగా ఉంచుతున్న నేపథ్యంలో వారి కష్టాన్ని గుర్తించి మానవతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి రెడ్డప్పారెడ్డి నేతృత్వంతో ముందుకొచ్చి 120 మంది మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రామారావు కాలనీ బాపూజీ ఉన్నత పాఠశాలలో వారికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మానవతా సేవా సంస్థ చైర్మన్ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, పారిశుద్ధ్య కార్మికులు మురుగునీటి కాలువలు, రోడ్లు పరిశుభ్రం చేయడం వారి గొప్పతనమని వారు కొనియాడారు. కరోనా వైరస్ కారణంగా కూలీ నాలి చేసుకుని జీవనం సాగించే ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, మానవతా సేవా సంస్థ అధ్యక్షులు నారాయణరెడ్డి, కోశాధికారి రామకృష్ణారెడ్డి, సెక్రటరీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్లో మన శ్రామికులు, పోలీసులు, ఆర్టీసీ వాళ్ళు, ఈవెన్ స్కూల్స్ యొక్క పీటీ సార్లు కూడా ముందుకొచ్చి శ్రమదానములాగా అందరికీ సహకరించి అన్ని రాత్రింభోగల్లో కృషి చేస్తూ మన కరోనా స్ప్రెడ్ కాకుండా నివారించడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా ఈ మున్సిపల్ శ్రామికులకు కొద్దిపాటి ఉపశమనం కోసం అని చెప్పేసి భోజనము, తర్వాత వచ్చి మాస్కులు, వాటర్ ప్యాకెట్లు కొంచెం ఈరోజు రెడ్డప్పారెడ్డి గారి ఆధ్వర్యంలో రిటైర్డ్ ఆర్టీసీ రెడ్డప్పారెడ్డి గారి యొక్క దాత యొక్క సహకారంతో ఈరోజు ఈ బాపూజీ స్కూల్లో రామారావు కాలనీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా దాతలందరూ ముందుకొచ్చి ఈ శ్రమిస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళు రేయి పగులు కష్టపడి ఏది వాళ్ళు ఇంటి నుంచి అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ ప్రజల కోసం చేస్తున్నటువంటి ఈ సహకారాన్ని మర్చిపోకూడదు. వాళ్ళకి పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి దాతలందరూ కూడా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అని కోరుకుంటూ, అదేవిధంగా మానవతా సంస్థ ద్వారా ఇది 4వసారి మేము ఇంకా కూడా ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా రోజు మార్చి రోజు ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు చిన్న చిన్న హెల్ప్ అంటే సహాయ సహకారాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో మా అధ్యక్షులు నారాయణ రెడ్డి, తర్వాత ట్రెజరర్ రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలోనూ మన ఎంఈఓ సార్ కూడా ఈరోజు పిలిచిన వెంటనే వచ్చినందుకు అతను కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. తర్వాత ప్రజలకు చెప్పేది ఒకటే విన్నపము, అమెరికాలో నా కొడుకు కూడా ఉన్నాడు, మేము రాత్రి భోగుల్లో నిద్ర పట్టక మేము ఏడ్చుకున్నటువంటి పరిస్థితి అంటూ లేదు. అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఇక్కడ మనమైనా కొంచెం క్షేమంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మేము
ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో మానవతా సంస్థ ద్వారా కావచ్చు, మా స్కూల్స్ అసోసియేషన్ ద్వారా కావచ్చు, మేము కోరుకునేది ఏమంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి హాయిగా కుటుంబంతో కాలక్షేపం చేస్తూ ఈ కరోనా వ్యాధిని వ్యాప్తి చెందకుండా దాన్ని అరికట్టేదానికి మీరు అందరూ కూడా ఒక ఇటుకలను ఒకటి ఒకటి పేర్చుకుంటూ దానికి ఒకటి తగిలితే అన్నీ పడిపోతాయి, అదే మధ్యలో ఒక ఇటుకను తీసేస్తే అది అందరితో లింక్ కట్ అవుతుంది. ఆ విధంగా మనం దీన్ని కూడా ఏం చేయాలంటే ఈ కరోనాను ఒకరి నుంచి ఒకరికి వ్యాపించకుండా దీనికి కట్ చేస్తూ ఎక్కడికక్కడ దాన్ని నిలిపేవలసిందిగా, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలా. ప్రజలు గవర్నమెంట్ చెప్పిందనో లేదంటే పై అధికారులు చెప్పినారనేది కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా పాటిస్తే తప్ప ఈ మహమ్మారిని మనం తరిమి కొట్టలేము. కాబట్టి మీరందరూ సహకరించి ఈ మహమ్మారిని ఇంతటితో అంతమొందించాలని చెప్పేసి మా మానవతా సంస్థ ద్వారా, మా ప్రైవేట్ స్కూల్స్ ద్వారా కూడా మేము విన్నవించుకుంటున్నాం. ప్రజలు అందరూ సహకరిస్తారని చూస్తున్నాం. అదేవిధంగా శ్రామికులకు, పోలీసులకు చేస్తున్నట్టు వీళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకు మనస్సుమాంజలు మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. శానిటరీ వర్కర్స్ కోసం 120 పాకెట్స్ రైస్, వాటర్ ప్యాకెట్, తర్వాత వాళ్ళు మాస్కులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశంతో మమ్మల్ని గెస్ట్గా పిలవడం జరిగింది. ఇదే విధంగా మదనపల్లిలో ఉండే అన్ని సంస్థల ఆర్గనైజేషన్ వాళ్ళు ముందుకొచ్చి ప్రతి ఒక్కరికి పేదవాళ్లకు వాళ్ళకు తోచిన సాయం చేయాలని కోరుకుంటున్నాం. అదే విధంగా ఎవరు బయట కూడా రావద్దండి. ముఖ్యంగా ప్రజెంట్ సిచ్యువేషన్లో ముఖ్యంగా అమెరికా పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇప్పటికి దరిదాపు 50,000 మంది దాకా చనిపోయినారు. వారి దరిదాపు 22 లక్షల దాకా వచ్చినది. అదే పరిస్థితి మనకు దాపురిస్తే చాలా, ఎందుకంటే వాళ్ళు 35 కోట్ల జనాభాకి ఆ విధంగా ఉంటే మంది 135 కోట్ల జనాభాకు మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మిగతా పరిస్థితులను అన్వయం చేసుకొని మనం ముఖ్యంగా మన భద్రతను చాలా జాగ్రత్తగా మనం పాటించాలి, లేదంటే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ క్షేమంగా ఇంట్లో ఉండండి. ఎక్కడికి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మాత్రమే ఒకరు వచ్చి, అది కూడా గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్లో మాత్రం వచ్చి మీరు మీ అవసరాలను తీర్చుకొని మళ్ళీ 9 గంటల లోపల వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా, ఎందుకంటే మన మదనపల్లి టౌన్లో ఇంతవరకు ఒక ప్రోగ్రామ్ కూడా ఒకటి కూడా పాజిటివ్ కేసెస్ రాలేదు. కాబట్టి మనం ఒక రకంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అది కానీ పాజిటివ్ కేసెస్ కానీ వస్తే అది ఇమీడియట్గా అందరికీ ప్రాక్పోయే అవసరం అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మదనపల్లి టౌన్లో ఉండే ప్రజలందరూ కూడా మీ సేఫ్టీని మీరు పాటించవలసిందిగా కోరుతున్నాం. పుంగనూరులో ఈరోజు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ ఆధ్వర్యంలో కార్మిక సిబ్బంది పట్టణం మొత్తం శానిటైజింగ్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపిన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప పుంగనూరు పట్టణంలో ప్రతిరోజు పారిశుద్ధ్య పనులను దగ్గరుండి చేయిస్తూ కరోనా బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్న కమిషనర్ లోకేశ్వర వర్మ కృషి ఎనలేనిదని హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు శానిటైజింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప కమిషనర్ లోకేశ్వర వర్మ మాట్లాడుతూ భగవంతుని దయ వల్ల పుంగనూరు పట్టణంను గ్రీన్ జోన్గా చూస్తున్నందుకు కార్మిక సిబ్బంది చేస్తున్న సేవలను పట్టణ ప్రజలందరూ అభినందిస్తున్నారన్నారు. త్వరలో కార్మికులందరికీ కరోనా బారిన పడకుండా బాడీ మొత్తం సీల్డ్ ప్రొటెక్షన్ కిట్లను అందజేయడం జరుగుతుందన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ పుంగనూరు పట్టణం పారిశుద్ధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను పుంగనూరు గుర్తింపు తెచ్చుకోవడం వెనుక కమిషనర్ లోకేశ్వర వర్మ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మిక సిబ్బంది అనునిత్యం చేస్తున్న సేవ ఉందని తెలిపారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహాయ సహకారాలతో పుంగనూరు మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అమ్ము మాట్లాడుతూ రంజాన్ మాసం వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటి అందే ప్రార్థనలు జరుపుకొని కరోనా బారిన పడకుండా అధికారులకు సహకరించగలరని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సిబ్బంది, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు మున్సిపాలిటీ రాష్ట్ర స్థాయిలోనూ దేశ స్థాయిలోనూ ఒక గుర్తింపు తెచ్చుకున్నదంటే దాని కారకులు మన ముందు నిలబడుకున్న అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, శానిటరీ సిబ్బంది చాలా కష్టపడి పనిచేస్తున్నారు. మీ దగ్గర మున్సిపల్ ఆఫీస్ వారు కూడా కష్టపడి మిగతా పాటికి వాళ్ళు పని చేపిస్తున్నారు. కాబట్టి మనకు గుర్తింపు లభించింది. ఈ పుంగనూరు పట్టణానికి ఒక చరిత్ర ఉంది. రాజులు పరిపాలించిన పట్టణం ఇది. ఇందులో హిందూ ముస్లింలు మీకు అందరికీ తెలుసు చాలా కాలంగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి
ప్రతి కార్యక్రమాన్ని ఈద్ ముబారక్ రంజాన్ గాని మోహరం గాని బక్రీద్ గాని అదే విధంగా గంగ జాతర సంక్రాంతి పండుగలంటి మనమందరం కూడా కలిసి అన్నదమ్ములగా పని చేసుకుంటున్నాము మనకి ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు జగన్ మోహన్ గారు ఉన్నారు వారి తర్వాత మనందరికీ అన్ని వేళలా కంటికి రెప్పలాగా కాపాడుకుంటున్నా ముఖ్య నేత గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పూజ్యుల పెద్దలకి పెద్దిరెడ్డి రామచంద్రన్ గారు మిథున్ రెడ్డి గారు మనకందరికీ అండదండగా ఉంటున్నారు ఏ చిన్న కార్యక్రమం వచ్చినా మనకి ఎవరికి ఏ సమస్య వచ్చినా మనతో పాలు పంచుకోవడానికి రామచంద్రన్ గారు ఎప్పుడు అనునిత్యం మన దగ్గరే వింటున్నారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో ఆయన చెప్పిన ప్రకారము మనము ఈ పుంగులూరు మున్సిపాలిటీని మరి చాలా అన్ని విధాల అభివృద్ధి చెందడానికి ఆయన మంత్రివర్గ సహచరులతో సంప్రదించి ముఖ్యమంత్రి గారితో సంప్రదించి మనకు సావక్క కావలసిన సౌకర్యాలన్నీ కలుగు చేస్తారు కాబట్టి ఆయన ఎప్పుడూ మన ముందు ఉంచుకునేసి మనకు అన్నిత్యం కష్టపడి పనిచేస్తున్న కమిషనర్ గారు కానీ ఇతర సిబ్బంది కానీ మనం వాళ్ళందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ మన బిడ్డల్లాగా చూసుకుంటూ ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి వారి దగ్గర నుంచి మనం ఇంకా ఎక్కువ కోరుకుంటూ ఇంకా రాబోయే కౌన్సిల్ బాడీ కూడా అందరూ మంచి వాళ్ళే వచ్చినారు కాబట్టి ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా పుంగునూరు మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం కల్పించిన మీకందరికీ నా యొక్క ధన్యవాదాలు. శానిటేషన్ సెక్రటరీలు అందరూ కూడా మేము స్టాఫ్ని తీసుకొని మీరు బయలుదేరేసేయండి. మధ్యాహ్నం భోజనాలు కూడా ఇక్కడికి వస్తాయి. ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మళ్ళీ కూడా కంటిన్యూ చేద్దాం మనం. దయచేసి ఎవరు కూడా గ్లౌజులు లేకుండా మాస్కులు లేకుండా ఎటువంటి విధంగా పనిచేయొద్దండి. సిల్ట్ తీసేవాళ్ళంటే మాత్రం దయచేసి ఖచ్చితంగా గమ్ బూట్స్ వేసుకునే కాలువలోకి దిగండి. మీ అందరికి కూడా ఇప్పుడు మూడు మూడు మాస్కులు ఇవ్వడం జరిగింది. మళ్ళా మాస్కులు ఇస్తాం, ఇబ్బంది ఏం లేదు. రాబోయే రోజుల్లో ఈ రెండు మూడు రోజుల్లో మనందరూ కూడా ఫేస్ షీల్డ్ కూడా తెప్పిస్తున్నాం వర్కర్లందరికీ కూడా సపరేట్గా. మనకు గౌరవ మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు అవి కూడా వస్తున్నాయి. అవి కూడా మీ వర్కర్లందరికీ ఇస్తాం. ఫేస్ షీల్డ్ ఉంటే సగం ప్రొటెక్షన్ మనకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవి కూడా ఇస్తాం. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో మీ ఆరోగ్యాన్ని ఇబ్బంది లేకుండా చూసుకుంటూ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో నిమగ్నమై పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షణకు ముందడుగుద్దామని చెప్పి కోరుకుంటూ దయచేసి అందరూ కూడా బయలుదేరవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మే 3వ తేదీ వరకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అనేక మంది జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని మానవత దృక్పథంతో నిమ్మన్పల్లె జెడ్పీ హైస్కూల్ 1984 బ్యాచ్కు సంబంధించిన పూర్వ విద్యార్థులు సేవా కమిటీగా ఏర్పడి పట్టణంలోని అనాథలకు చైతన్య అనాథ బాలల ఆశ్రమంలో గత 20 రోజులుగా బిస్కెట్లు మజ్జిగ భోజనం ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు కమిటీ సభ్యులు నాగరాజు గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు గుప్తా మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా అనాథలు కూలీనాలి చేసుకుని జీవనం సాగించేవారు పొట్టకూటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వారిని గుర్తించి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు ప్రతిరోజు మజ్జిగ బిస్కెట్లు భోజనం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం కొనసాగిస్తామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమూర్తి, జీవి రమణ, కె నాగరాజు, రఘు, పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. 1984 బ్యాచ్ జెడ్పీ హైస్కూల్ నిమ్మన్పల్లి వారి ఆధ్వర్యంలో మేము ఫ్రీ సేవ చేస్తున్నాము. ఈరోజు ఇక్కడ లాక్డౌన్లో ఉన్న అభ్యర్థులందరికీ కూడా మజ్జిగ బిస్కెట్ ఇచ్చాము. 1984 బ్యాచ్ నిమ్మన్పల్లి ఓల్డ్ స్టూడెంట్స్ గత 31వ తారీఖు నుండి ఈ కరోనా బారి నుండి ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ బిస్కెట్స్, జ్యూసు, మజ్జిగ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ మా వంతు మేము సహకరిస్తామని మీకు మనవి చేస్తున్నాం. మా రిజిస్ట్రేషన్ నెంబర్ 132/2018 లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి మేము డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని రోజు అరటిపండు, జ్యూసు, బిస్కెటు మరియు చపాతీ, కేకులు మాకు వీలైనంత దీంట్లో పూర్తిగా పంచుతున్నాము. అంతేకాకుండా ఈ కరోనా వలన ప్రతి ఒక్కరూ దయచేసి ఇంటి యందు ఉండి దూరాన్ని పాటించి వ్యాధి నిర్మూలనకు తోడ్పడాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇప్పుడున్న సమస్యల్లో కరోనా వలన అన్ని దేశాలు కూడా పూర్తిగా
నిష్పక్షపాతంగా వెళ్ళిపోతున్నాయి భగవంతుని దగ్గరికి. అది పోకూడదని కోరుకుంటూ ఇప్పుడు ఇచ్చిన ఈ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన మనకు కండిషన్ ప్రకారం లాక్డౌన్ కరోనా లాక్డౌన్ను పాటిస్తూ ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుకుంటే మన దేశంలో ఉన్న 135 కోట్ల జనాభాను కాపాడుకోవచ్చు. కానీ మనది పేద దేశము, మనకంటూ ఒక రూపకల్పనలో డబ్బు లేదు మన దగ్గర, ప్లస్ ఉన్న దానికి పరికరాలు కూడా లేవు. సమకూర్చుకోవాలంటే జనమంతా కూడా ఏకదాటిపైన నరేంద్ర మోడీ గారి ప్రకటన ప్రకారం అనుసరించి ఎలాంటి ఇబ్బందికి తోడు కాకుండా అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా వ్యవసాయం అయితేమైంది, వ్యాపార రంగాలు అయితేనేమి, ఇతర పారిశ్రామికలు అయితేనేముంది, అన్నీ సుపక్షితంగా ఉంటే ప్రపంచంలోనే ఈ రోజున భారతదేశముని గురించి కానీ, జాతీయ దీతాన్ని గురించి కానీ, మన జెండాను గురించి కానీ అనేక దేశస్థులు పూర్తిగా మనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. 50 మందికి తెలియజేయడం ఏమనగా, ఈ మన భారతదేశ ఐక్యతను కానీ, మనకున్న చట్టాలు కానీ, అంతేకాకుండా ఇక్కడున్న దైవ సంకల్పంతో కానీ అన్ని మతాలు కులాలు, జీసస్ అయితేనేముంది, అల్లానైతేముంది, భగవంతుడైతేనేముంది, అందరు దేవుళ్ళు ఒకటే, రక్తం ఎర్రగా ఉంటుంది కాబట్టి, అందరి రక్తము ఎర్రదే కాబట్టి కుల మత భేదాలు లేకుండా ఇక్కడ ఏకదాటిగా దీన్ని ఓడించి మనం జయం చేస్తే మన భారతదేశానికి జయం కలుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న నేపథ్యంలో పాత్రికేయులు ప్రజలకు అధికారులకు వారధిగా నిలిచి కలముతో ప్రజల సమస్యలు వెలుగులోకి తెస్తున్న పాత్రికేయుల కృషిని గుర్తించి మేమున్నామంటూ అయ్యప్ప స్వామి దేవాలయం కమిటీ సభ్యులు ముందుకొచ్చి స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులకు 5 కేజీల బియ్యం, కూరగాయలు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రమణ మాట్లాడుతూ పాత్రికేయులు, పోలీస్ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా వైరస్కి భయపడకుండా వృత్తి ధర్మంగా సేవ చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరు హౌస్ అరెస్టులోనే ఉండి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నరహరి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా మహమ్మారే కాదు, ప్రపంచంలో ఏ మూలలో ఏ విపత్తు జరిగినా కూడా, విపత్తే కాదు మంచి జరిగినా చెడ్డ జరిగినా ఏమి జరిగినా కూడా అక్కడికి వెళ్ళి వాటిని నిజానిజాలు స్వీకరించి వాటిని ప్రజలకు అందించే వరుసలో ముందున్నది పత్రికామిత్రులు. నా ఉద్దేశం ప్రకారము ఈ పత్రికా ఉద్యోగము, పత్రికా రంగంలో ఈ జర్నలిస్టుల ఉద్యోగం అనేది చాలా కత్తి మీద సామని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఏ మూలకైనా కొంతమంది డాక్టర్లు హాస్పిటల్కే పరిమితం అవుతారు, కొంతమంది కొన్ని కొన్ని ఏరియాలకే పరిమితం అవుతారు, కానీ పత్రికామిత్రులు అలా కాదు. ఎక్కడికైనా వెళ్లాల్సిందే వాళ్ళు వెళ్ళి ఆ చీకటి కోణాలను, మంచి కోణాలను అన్నీ సేకరించి ప్రజలకు అందించి వాటి భాగోగుల గురించి తెలుపుతూ ఎంతో కష్టానికి నష్టానికి ఓర్చుకొని చేయగలిగిన ఉద్యోగం ఇది. సమాజంలో ఈ కరోనా వ్యాప్తికి పాటుపడుతున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, అదేవిధంగా పోలీసు వారికి కావచ్చు, అదేవిధంగా వలస కూలీలు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి చిక్కుపడిపోయి బయటికి పోలేక పనులు లేక కస్తులు ఉన్న అటువంటి వారిని గుర్తించి మా అయ్యప్ప ఆలయం తరఫున వారికి 15 రోజుల నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తున్నాం. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు చేస్తున్న మన జర్నలిస్ట్ మిత్రులకు చేస్తున్నటువంటి ఈ ప్రెస్ క్లబ్లో మేము వచ్చి చేస్తున్నటువంటి ఒక ఉడతా సహాయం. ఇది దైవ ప్రసాదం, అయ్యప్ప ఆలయం నుంచి వచ్చింది కాబట్టి ఇదేదో సహాయమనో ఏదో అని మనం చెప్పకూడదు. ఇది అయ్యప్ప ఆలయ ప్రసాదము. మన జర్నలిస్ట్ మిత్రులు కూడా మా ఆలయ కమిటీ తరఫున అందరూ కూడా వచ్చి వారికి ఇచ్చి మా వేద పండితులతో వాళ్ళకి ఆశీర్వాదం కల్పించి చక్కగా వాళ్ళు జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియపరిచి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉండి ఈ యొక్క వ్యాధి తగ్గించడానికి వారి వంతు అహర్నిశలు కృషి చేస్తున్నారు. వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టి వారందరికీ కూడా మా అయ్యప్ప ఆలయ కమిటీ తరఫున నమస్సుమాంజలు తెలియజే. శ్రీరాముడు త్రేతాయుగంలో ప్రజాసేవకు ఎంతో పాటుపడినటువంటి ఉడతకి ఎలాగైతే ఆశీర్వాదం ఇచ్చారో అలాంటి రీతిలోనే ఈ ప్రజాస్వామ్యంలో జీతభత్యాలు లేకుండా కుటుంబాలను వదిలేసి మీ సర్వశక్తులు ఒడ్డి సమాజానికి సేవ చేస్తున్నటువంటి మీకు ఏమిచ్చినా ఎంత ఇచ్చినా ఎంతసేపులు మాట్లాడినా అది తృణపాయమే. దానికి విలువ కట్టాలంటే
మా ఈ జన్మలు చాలవు మాటలు చాలవు అలాంటి మీకు హరిహరపుతుడైనటువంటి అయ్యప్ప స్వామి కలియుగ ప్రభువు కలిదోష నిర్మాణకునైనటువంటి ఆ మహాదేవుని ఆశీర్వాదం ఇప్పిస్తే మాకు తృప్తిగా ఉంటుందని ఉడతా భక్తిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి అయ్యప్ప సేవా సంఘం మరియు చైర్మన్ గారైనటువంటి శ్రీ రెడ్డపరెడ్డి గారు మరియు ఇతర కమిటీ సభ్యులు అలాగే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడి యొక్క సత్సంకల్పంతో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభించి అత్యున్నతమైనటువంటి శక్తి ప్రసాదించి ఇలాగే చిరకాలం మీరు ప్రజా సేవ చేస్తూ విరాజిరాలని మనస్ఫూర్తిగా స్వామి యొక్క ఆశీర్వాదాలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.